ఈ రోజున రెడ్డి సామాజిక వర్గం మీద అంటే కాపు సోదరులకు రెడ్డి సామాజిక వర్గానికి మధ్య విభేదాలు సృష్టించి మరి రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటటువంటి యత్నం తోటి టీవీ డిబేట్లలో పదే పదే వస్తున్నటువంటి ఒక అంశానికి నేను ఈ రోజు సమాధానం చెప్పదలుచుకున్నాను ఏమంటంటే కాపు సోదరులకు రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్లను మరి మాజీ రాష్ట్రపతి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు తీసివేశారు వాళ్ళ యొక్క రిజర్వేషన్ను వాళ్ళు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్ను ఈయన తొలగించి వేశారు అని కొంతమంది కాపు సోదరులు ముఖ్యంగా దాసరి రాము అదేవిధంగా నాగబాబు అనేటటువంటి వాళ్ళు టీవీ విశ్లేషణల్లో పదే పదే చెప్పటం నేను విన్నాను. దాని గురించి నేను సబ్జెక్ట్ తెలుసుకున్నామని విచారణలోకి వెళ్తే నేను ఎంక్వైరీ చేస్తే అసలు కాపులకు రిజర్వేషన్ అనేది ప్రత్యేకించి కాపులకు రిజర్వేషన్ అనేది ఇంతవరకు చరిత్రలో ఎక్కడా ఇవ్వడం జరగలేదు. 1921 సంవత్సరంలో అంటే మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1921 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళ పాలనలో బ్రాహ్మణేతర హిందూ సమాజం కోసం అంటే ఆ రోజుల్లో కేవలం బ్రాహ్మణులే ఇటు రాజకీయాల్లో కానీ అటు ఉద్యోగాల్లో కానీ మరి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. బ్రాహ్మణేతర హిందూ సమాజం ఎక్కడో అట్టడుగున ఉండిపోయింది. ఆ బ్రాహ్మణేతర హిందూ సమాజం కోసం బ్రాహ్మణేతర హిందువులు అంటే బ్రాహ్మణులు కానీ ఇతర కులస్తులు అందరూ వస్తారు దాంట్లో. బ్రాహ్మణేతర హిందూ సమాజం కోసం మరి డివైడ్ అండ్ రూల్ నే లక్ష్యంగా పెట్టుకొని ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఇచ్చినటువంటి రిజర్వేషన్ అది 1921 సంవత్సరంలో. తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో దానిని మన భారత ప్రభుత్వం తొలగించి వేసింది. భారత ప్రభుత్వం తొలగించిందే కానీ అప్పటికి మనకి మనది గణతంత్ర రాజ్యం కూడా కాలేదు. గణతంత్ర రాజ్యం అవుతున్న సందర్భంలో చర్చలతోటి దానిని తొలగించడం జరిగింది. ఇది నేను సేకరించినటువంటి సమాచారం. మరి దానిని తెలివిగా మరి రెడ్డి సామాజిక వర్గం మీద తొయ్యటం, అది కూడా ఎప్పుడో చనిపోయిన నీలం సంజీవరెడ్డి గారి మీద అయితే ఎవరొచ్చి పట్టుకుంటారులే ఎవరొచ్చి చూస్తారులే అని చెప్పేసి ఈ యొక్క దుష్ప్రచారాన్ని చేయటాన్ని ఖండించటమే ఈరోజు యొక్క వీడియో ఉద్దేశం. అసలు ఎందుకండి కుల ప్రస్తావనలు? సినిమా వాళ్ళని చూశాం, మరి నందమూరి తారక రామారావు గారు సినిమాల్లో ఒక అప్రతిహితమైనటువంటి కథానాయకుడిగా వెలుగొందినటువంటి సందర్భంగా మరి అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, శోభన్ బాబు గారు కావచ్చు, చిరంజీవి గారు రంగ ప్రవేశం చేసేంత వరకు కూడా సాధారణంగా అదంతా కూడా ఒకే సామాజిక వర్గం వాళ్ళు నటులుగాను
రెడ్డి సామాజిక వర్గం వారు నిర్మాతలుగాను కొనసాగుతూ ఉన్నారు. ఆ తర్వాత బళ్ళు ఓడలు అయినాయి, ఓడలు బళ్ళు అయినాయి. అంటే నిర్మాతలు వాళ్ళ స్థాయి వాళ్ళ యొక్క ఆర్థిక స్థాయి దిగజారిపోయింది, నటుల యొక్క ఆర్థిక స్థాయి పెరిగిపోయింది. నటుల యొక్క ప్రాబల్యం, అట్లాగే నటులకు ఆదరణ, ప్రజల్లో నటుల పట్ల ఉన్నటువంటి అభిమానం, వీటన్నిటినీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ నటులు స్థిరపడిపోయారు. నిర్మాతలు జాగ్రత్త పడ్డ వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉన్నారు, నటుల ట్రాప్లో పడ్డ వాళ్ళు దెబ్బతిన్నారు. ఈ సందర్భంలో నటులు ఇష్టానుసారం, నటుల యొక్క సలహాల మేరకు, నటుల యొక్క సూచనల మేరకు నిర్మాతలు దర్శకులు సినిమాలలో రెడ్డి సామాజిక వర్గాన్ని విలన్లుగా చూపించటం కూడా జరిగింది. ప్రతి విలన్కి కూడా రెడ్డి పేరు తగిలించడం జరిగింది. ఈ రకంగా చేసి ఏదైనా రెడ్డి సామాజిక వర్గాన్ని ఏమైనా వాళ్ళు దెబ్బతీయగలిగారా? నిజంగా నందమూరి బాలకృష్ణకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. అతను విలన్లకు మాత్రమే రెడ్డి పేరు పెడుతున్నటువంటి సందర్భంలో సమరసింహారెడ్డి అనేటటువంటి సినిమాని తీశాడు. తర్వాత చిరంజీవి గారు కూడా చారిత్రాత్మకమైనటువంటి సైరా చిన్నప్పరెడ్డి అనేటటువంటి సినిమాని తీయటం జరిగింది. ఇది కొంతవరకు అపప్రదను తొలగించడానికి ఈ రెండు సినిమాలు ఉపయోగపడ్డాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ కుల ప్రస్తావనలు తెచ్చేవాళ్ళు కులం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకునే వాళ్లకు నా సూటి ప్రశ్న. చిరంజీవి ముందు రాజకీయంగా వెళ్ళూరు కొనిపోయినటువంటి వైఎస్ఆర్ కుటుంబంలోకి వద్దాం. వైఎస్ఆర్ కుటుంబం వసుదైక కుటుంబం, అతిపెద్ద కుటుంబం, 700 మంది సభ్యులు ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో లేని కులం లేదు. ఎస్సీలతో కూడా వాళ్ళు బంధాలు ఏర్పరచుకున్నారు. ఎస్సీలు వాళ్ళకి ఆత్మ బంధువులే, కమ్మవారు ఆత్మ బంధువులే, కాపులు ఆత్మ బంధువులే. మరి మోహన్ బాబు గారి అబ్బాయికి వాళ్ళ కుటుంబంలో నుంచి అమ్మాయిని ఇవ్వటం జరిగింది. మరి స్వయంగా రాజశేఖర రెడ్డి గారు బ్రాహ్మణ కుటుంబానికి ఆయన కూతుర్ని ఇవ్వటం జరిగింది. వాళ్ళకి ఒక కులాన్ని మనం అంటకట్టగలమా? జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటూ ఈర్ష్యతోటి అసహనంతోటి కొంతమంది టీవీ ఛానళ్ళలో డిబేట్లో పాల్గొనేటటువంటి విశ్లేషకులు లేదా పార్టీ తరఫున పాల్గొనేటటువంటి అధికార ప్రతినిధులు ఒత్తి పలుకుతూ ఉంటారు రెడ్డి రెడ్డి అని. ఉపయోగం ఏంటి? చిరంజీవి గారి కోడలు ఉపాసన ఏ కులానికి చెందిన ఆవిడ? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి చెందినటువంటి నందినికి విడాకులు ఇచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి రష్యాకు చెందినటువంటి యువతి ఏ కులానికి చెందినావా లేదా ఏ మతానికి చెందినావా? ఎందుకంటే కులాలు అంటే అవసరాలకు అడ్డురాని కులం, బంధాలు కలుపుకోవటానికి అడ్డురాని కులం, బంధాలు పెనవేసుకొని ప్రయోజనాలు పొందటానికి అడ్డురానటువంటి కులం రాజకీయాలకు అడ్డొస్తుందా? రాజకీయాల్లో కులం పేరు చెప్పేసి పొప్పం గడుపుకోవాలని చూస్తారా? ఇంతకన్నా రాక్షసం మరొకటి ఉంటుందా?
ఎప్పుడో 1921లో బ్రిటిష్ వారు చేసినటువంటి చట్టాన్ని 1950లో భారత ప్రభుత్వం వచ్చేసిన తర్వాత ఆ రిజర్వేషన్ తొలగిస్తే ఇది అంత ఆమోద యోగ్యంగా లేదు. ఒక హిందూ సమాజంలో మరి కొన్ని కులాల మధ్య చిచ్చు పెట్టేలాగా ఉంది అని చెప్పేసి దానిని పక్కన పెడితే అదేదో కాపులకు రిజర్వేషన్ అయినట్టు, ఆ రిజర్వేషన్ కాపుల మీద ద్వేషంతో రెడ్డి కులస్తుడైనటువంటి నీలం సంజీవ రెడ్డి గారు చేసినట్లు ఈ యొక్క కాపు సోదరులు పదే పదే ప్రకటించటం. పైగా దాసరి రాము పచ్చి అబద్ధాలు చెప్తాడు. ఏంటంటే ఈ చరిత్రాత్మకంగానంట ఈ సమాజంలో కాపు కమ్మ కలిసి మెలిసి ఉంటారట, ఈ రెడ్లు వచ్చి చిచ్చు పెట్టారట, అది ఒక కొత్త తీశాడు. నేను ఎక్కడ వెళ్ళా అసలు ఎక్కడ కూడా వినలేదు. అవి లేనిపోని ఇలాంటివి సృష్టించటం, కాపేంటి కమ్మేంటి రెడ్డేంటి ఎవరు వీళ్ళంతా, రైతులు వీళ్ళంతా పొలాలు పొలం పనులు చేసుకుంటారు, కష్టపడి పనిచేయటం వాళ్ళకి తెలుసు. మరి పొలం పనులకు వెళ్ళినప్పుడు కులం పేరు మర్చిపోయి వరసలతో పిలుచుకుంటారు, అక్క బావ అన్న వదిన ఈ పేర్లతోటి పిలుచుకునేటటువంటి ప్రజల్లో లేనటువంటి ఒక భావాన్ని ప్రజల రెచ్చగొట్టి కుల ప్రమేయంతో రాజకీయాలు నడపాలనుకునేటటువంటి వాళ్లకు శరమగీతం పాడాల్సిందే. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి లేదు. మీకు ప్రయోజనాలు కలగకపోగా మిమ్మల్ని ప్రజలు అసహ్యించుకుంటారని తెలుసుకుంటే మంచిది. నమస్తే.